భారతదేశంలో భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉంటాయి. ఇక్కడ హిందువులు బ్రతుకుతారు, క్రైస్తవులు బ్రతుకుతారు, ముస్లింలు బ్రతుకుతారు, బౌద్ధులు బ్రతుకుతారు, జైనులు బ్రతుకుతారు, అలాగే దిగంబర్లు బ్రతుకుతారు, అఘోరాలు బ్రతుకుతారు. ఎవరి భావన వాళ్ళదే, ఎవరి విధానం వాళ్ళదే, ఎవరు ఒకళ్ళ విధానం ఇంకొకళ్ళ మీద రుద్దేటువంటిది ఒకటి రెండు చోట్ల ఉన్నాయి, అయ్యే ఇప్పుడు తప్పు పట్టేటువంటి, మిగతాది ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు, పరమత ద్వేషాన్ని అంగీకరించు. అదే సందర్భంలో దేవుడు లేడనే నాస్తికుడిని అంగీకరిస్తాం, హేతువాదిని అంగీకరిస్తాం. ఎవరి వాదనలు వాళ్ళదే, ఒకళ్ళనొకళ్ళు కొట్టే చంపేసుకోరు. లేదా చట్టపరంగా ప్రజాస్వామ్యం అనేటువంటి దానికి నిజమైనటువంటి సూత్రం ఇండియానే, ఎందుకంటే ఇన్ని వర్గాలు ఎవరు బ్రతకాలు బ్రతకచ్చు. నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నీకు ఉద్యోగం ఉండదన్ను, నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నీ చదువుకోవడానికి లేదు, నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నువ్వు విదేశ పౌరతత్వం తీసేస్తాం, ఇట్టగేం ఉండదు. చట్టం ప్రకారం ద్వేషాన్ని పెంచితే దూషణ చేసినప్పుడు వార్నింగ్ ఉంటుంది, ద్వేషం పెంచితే చట్ట ప్రకారం కేసు ఉంటుంది. అంతే తప్పించి మనం చట్టపరంగా శిక్షలు వెయ్యం. అదే విదేశాలలో ఉండేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ చూస్తే, సౌదీ అరేబియా దేవుడు లేడు అని ట్విట్టర్లో పోస్ట్ చేసినందుకు యెమెన్ దేశ పౌరుడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతను చేసినటువంటి పని ఏంటంటే, తను ఏదో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, తను కుటుంబం దెబ్బతింది. ఆ సందర్భంలో నేను రోజు ప్రార్థనలు చేస్తూ ఉంటాను, దేవుడికి తీరా చూస్తే ఇలాగ నా కుటుంబం అన్యాయం అయిపోయింది, దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించినందుకు గాను తన ఆవేదనని అర్థం చేసుకోవడం కంటే కూడా ఈ కోణంలో పడుతుంది. అంటే విదేశాలలో ఉండేటువంటి కల్చర్ అది, మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఇట్లాంటి సందర్భంలో గుర్తు తెచ్చుకోదాకది.